హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు జస్ట్ ఈవినింగ్ అయింది, కొంచెం తలకి మెహందీ పెట్టుకున్నానండి. సో ఇది అయిపోయింది అండ్ ఈరోజు ఎందుకో జలుబుగా అనిపించడం వల్ల స్నాక్స్ అయితే నేను బాబునే చేసుకొని అదే మా ఏదైనా కొనేసి పంపించమని చెప్పాను ఈయనకి. అండ్ మీలో నిన్నటి వీడియో చూసి చాలామంది ఎయిర్ ఫ్రయర్ లింక్ అలాగే దీని వివరాలు చెప్పమన్నారు. సో ఈరోజు వీడియోలో మీకు షేర్ చేస్తానండి. ఆల్రెడీ ఇవాళ నేను దొండకాయలు కొన్ని అంటే మొత్తం అంతా ట్రై చేయడం ఎందుకని కొన్ని దొండకాయలతో ఇది ఉదయం ట్రై చేశాను. ఎందుకంటే ఇవాళ అన్నంలోకి టమాటా పప్పు చేశా. టమాటా పప్పు చాలా బాగుంటుంది కదా, దొండకాయ వేపుడు ఉంటాయని చెప్పేసి. వెజిటేబుల్స్ తోటి ఎట్లా ఉంటుంది, నిన్న పకోడీ టైప్ అయితే చాలా బాగుందండి. సో వెజిటేబుల్స్ చేశాను, బట్ చెప్పాలంటే అంత ఎంజాయ్ చేయలేకపోయాను టేస్ట్ని. మేబీ అలవాటు అయితే వస్తుందో, ఇంకా నేను ఇంకా బెటర్గా చేయగలను. కీప్ ఆన్ ఎక్స్పెరిమెంటింగ్ చేసి చూడాలి. అందుకే కొన్ని ఇప్పుడు దొండకాయలు సన్నగా కట్ చేసి దీంట్లో మిక్సింగ్ చేసేసి పెట్టి చేశాను. ముందైతే దీని వివరాలు చెప్తాను మీకు. అండ్ నిన్న సాయంత్రం మళ్ళీ ఇది ఒకటి చేశానండి. ఈ పల్లీలు ఉన్నాయి కదా శివ, ఇవైతే ఎంత బాగా ఈవెన్గా అంటే సమానంగా వేగాయంటే చాలా బాగా అనిపించింది. పిల్లలకి మామూలుగా మనము పల్లీలు ఫ్రై చేస్తూ ఉంటాం కదా, సో ఇవన్నీ ఇందులో కొన్ని తినని కూడా తిన్నాను. చాలా సమానంగా బాగా వేగాయి. మనం మామూలుగా బాండీలో వేయించిన దానికంటే కూడా రిజల్ట్ చాలా బాగా వచ్చినాయి. సో హ్యాపీ. ఇది ఇలాగా మనం వేయించి పెట్టుకుంటే చట్నీలో కానీ ఉపయోగపడితే పిల్లలు కానీ మనం కానీ ఏమైనా తినాలన్నా కలుసుకున్న అలా కొన్ని తీసుకొని కూడా తినొచ్చు హ్యాండీగా. సో ఆ ఎయిర్ ఫ్రైయర్ వచ్చేసి ఇదిగోండి, దాని అవుటర్ బాక్సింగ్ ఇక్కడ ఉంది. సో దానికి సంబంధించిన వివరాలన్నీ ఇప్పుడు మీకు చెప్తాను. సో నేను తీసుకున్న కంపెనీ వచ్చేసి అగారోద్ అండి, అగారో డిజిటల్ ఎయిర్ ఫ్రయరు. ఇది 4.5 లీటర్ కెపాసిటీ ఉన్నటువంటి తీసుకున్నాను. ఒక ఇంట్లో 3 నుంచి 4 ఉన్న వాళ్ళకి ఇది మ్యాక్సిమం సరిపోతుంది. ఇంకా మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే హయ్యర్ లీటర్స్కి వెళ్ళాలి, కానీ బేసిక్గా అయితే ఇది సరిపోతుంది. రీసెంట్గా వచ్చినటువంటి ఈ మోడల్ సఫైర్ మోడల్ అనమాట. దీంట్లో మనం ఫ్రయింగ్, రోస్టింగ్, గ్రిల్లింగ్, బేకింగ్ అన్నీ కూడా చేసుకోవచ్చు. 2 ఇయర్స్ వారంటీతో వస్తుంది. అండ్ పర్టికులర్గా దీని డిజైన్ అయితే సింపుల్గా కాంపాక్ట్గా మనం ఎక్కడైనా పెట్టుకునేలాగా ఉంటుంది. దీంట్లో మనకి 7 ప్రీసెట్ మెన్యూస్ ఉన్నాయి. అండ్ 80 డిగ్రీస్ నుంచి 200 డిగ్రీస్ టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైయర్స్లో మెయిన్గా మనకి 360 డిగ్రీస్ ఎయిర్ సర్క్యులేషన్ టెక్నాలజీ ఉంటుంది. నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఇచ్చారు. ఇందులో మనకు వచ్చిందల్లా మెయిన్గా పవర్ కార్డ్ ఒకటి, ప్యాన్ విత్ హ్యాండిల్, ఇన్నర్ ట్రే అంటే లోపల ఒక చిన్న ట్రే లాంటిది ఉంటుంది. సో అవి మాత్రమే వచ్చాయి. బేసిక్గా మనకి యూజ్ చేయడం అనేది వస్తే మన ఇంట్లో మనం తినే ఫుడ్ని బట్టి ఎన్ని అవసరాలకి ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు అన్ని విధాలుగా ఐడియా వస్తుంది. ఏ ప్రోడక్ట్ అయినా కొన్నప్పుడు ఫస్ట్ అయితే మనకి మాన్యువల్ అయితే ఇస్తారు కదా, ఫస్ట్ అదే చూసుకోవాలి. అండ్ గ్యారంటీ కార్డు వచ్చిందా లేదా అని చూసుకోవాలి. మెయిన్గా మనకి ఇక్కడ వీళ్ళు హ్యాపీ పర్చేజ్ అని చెప్పేసి వాళ్ళ కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఇచ్చారు. అది ఇంకా మంచి విషయం. మామూలుగా మాన్యువల్ వారంటీ కార్డు ఉంటుంది, కానీ కస్టమర్ కేర్కి సంబంధించిన కాగితం కూడా ఉంటే కొనుక్కున్న వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్గా వాళ్ళనే కాంటాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కదా, కన్ఫ్యూజ్ అవ్వకుండా. అలాగే ఇందులో ఉన్నటువంటి మాన్యువల్లో కూడా ఏ ఫుడ్ వండుకునేటప్పుడు మనకి ఎంత టెంపరేచర్ పెట్టుకోవాలి ఏంటి అన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. ఒకసారి మామూలుగా అయితే నేను మాన్యువల్ చూడను పక్కన పెట్టేస్తాను, కాకపోతే ఎయిర్ ఫ్రయర్కి సంబంధించింది కదా ఏమిచ్చారా అని చెప్పేసి చూస్తే మనం వన్ డే ఫుడ్కి తగినటువంటి టెంపరేచర్స్ ఎంతసేపు ఉంచాలి, ఎంత టెంపరేచర్లో ఉంచాలి అనే దాంతో పాటుగా ఒక చిన్న రెసిపీ బుక్ కూడా ఇచ్చారు. అండ్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఎలా సాల్వ్ చేసుకోవాలో ట్రబుల్ షూటింగ్ పాయింట్స్ కూడా ఇచ్చారు. కొంచెం ఇంగ్లీష్ అర్థమై చదువుకోగలిగిన వాళ్ళు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా మనం ఇంట్లో చూసుకోవచ్చు, లేదు అంటే కస్టమర్ కేర్ వాళ్ళతోటి కాంటాక్ట్ అయ్యి అక్కడ ఇందాక చిన్న పేపర్ మీద నెంబర్ అని చూడండి, ఆ నెంబర్లో వాళ్ళకి కాల్ చేసినా కూడా మనకి గైడెన్స్ అయితే ఇస్తారు. సో ఇందులో ఉన్న రెసిపీ పేర్లు చూశాను, అన్నీ కూడా ఏంటంటే ఒక 5-స్టార్ హోటల్ మెనూ స్టైల్లో ఉన్నాయి. బట్ నేను బేసిక్గా తీసుకుంది వచ్చేసి ఇది ఎయిర్ ఫ్రయింగ్ అనేది ఆయిల్ డీప్ ఫ్రైకి ఆల్టర్నేటివ్గా ఉపయోగపడుతుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్నాక్స్ దీంట్లో చేస్తే ఎలా వస్తాయి చూద్దాము అని చెప్పేసి ముందుగా అయితే ఈ సింపుల్ బేసిక్ మోడల్ తీసుకున్నాను. ఇది బాగుంది, ఉపయోగపడుతుంది. అంటే మనం ఇంకా అడ్వాన్స్ లెవెల్లో ఉన్నవి చాలా మంచి మంచి కంపెనీస్ ఉంటాయి. అండ్ దీనికి వచ్చిన పవర్ కార్డ్ అయితే మనం రోజువారీగా వాడేటటువంటి మిక్సీకి పెట్టే ప్లగ్ పాయింట్కి అయితే పనిచేయదండి.
మైక్రోవేవ్ కోసం నేను సపరేట్గా పెట్టించుకున్నాను. పెద్దది పిన్ అనేది, అంటే మైక్రోవేవ్ కానీ గీజర్స్ అట్లా పెడతాం చూడండి, అంతదైతే ఉండాలి. అండ్ చాలా సింపుల్, అసలు ఎంత తేలిగ్గా చదువుకోకుండా కొంచెం, అంటే ఇంట్లో పెద్దగా బేసిక్గా చదువు రాని వాళ్ళు కూడా ఒక్కసారి చూస్తే ఈజీగా ఆపరేట్ చేసేలాగా ఉంది. దీంట్లో మనకి బాస్కెట్తో పాటుగా ఈ యొక్క ఇన్నర్ ట్రే లాంటిది ఇచ్చారంటే, ఇవి డిష్ వాషర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అంట. క్లీనింగ్కి చదివాను నేను, సో డిష్ వాషర్ సేఫ్ కాబట్టి అది ఉన్న వాళ్ళు క్లీన్ చేసుకోవాలంటే దాంట్లో కూడా పెట్టేయచ్చు. బెటర్ అయితే మనం కొంచెం సోప్ వాటర్తో క్లీన్ చేసుకుంటే ఎక్కువ కాలం మన్నుతుంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే డిష్ వాషర్లో వాటర్ స్ప్రేయింగ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం అది ఎక్కువగా గీతలు పడినట్టుగా అయిపోయి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. కలర్ బ్లాక్ కదా, ఈజీగా కనబడతాయి అవన్నీ. ఇప్పుడైతే అసలు ఆప్షన్స్ ఏమేమి ఉంటాయో మీకు చూపిస్తాను. నేను మెయిన్గా పవర్ కార్డు కూడా చూపిస్తే మీకు ఐడియా ఉంటుంది అనేసి చూపించాను. పక్కన నార్మల్ది ఉంది, అటుపక్క ఓవెన్కి వాడేది ఉంది, సో దాంట్లో సెట్ అయింది ఇది. మామూలుగా మనం ఏదైనా కొత్త వస్తువు తెచ్చుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఆప్షన్స్ చూసి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం, అర్థం అవ్వదు అంత తొందరగా. కానీ ఇది చాలా సింపుల్ అండి. కుడి చేతి పక్కన వచ్చేసి టైమింగ్, ఎన్ని నిమిషాలు ఉండాలి అనేది. ప్లస్ నొక్కుతూ ఉంటే టైం పెరుగుతూ ఉంటుంది, మైనస్ నొక్కితే టైం తగ్గుతుంది. ఎడమ చేతి పక్కన ఉన్నది వచ్చేసి టెంపరేచర్ అనమాట, అంటే ఎంత, 120 డిగ్రీల. ఇందాక చెప్పాను కదా 80 నుంచి 200 వరకు, మనం 80 వరకు తక్కువకు వెళ్ళొచ్చు, 200 వరకు హైకి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఈ మధ్యలో ఉన్నది ఏంటంటే ప్రీసెట్ మెన్యూ అని చెప్పుకున్నాం కదా మనం, 7 ఉన్నాయని చెప్పి. ప్రీసెట్ మెన్యూస్ అంటే ఏం లేదండి, ఏదైతే ఫుడ్ కుక్ చేయడానికి వాళ్ళు ఎంత టెంపరేచరు ఎంత సమయం పడుతుంది అనేది నార్మల్గా పెట్టేశారు. ఇటు కుడి చేతి పక్కన ఎడమ చేతి పక్కన ఉన్నవి మనం మనకు తగినట్టుగా మార్చుకోవచ్చు. ఈ ప్రీసెట్ మెన్యూ ఏంటంటే వాళ్ళే ఇంత టెంపరేచర్లో ఇన్ని నిమిషాలు కుక్ కావాలని చెప్పేసి పెట్టేస్తారు. సో అలాగా పైన నేను మఫిన్స్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, జస్ట్ అది నొక్కితే మనకేంటి 25 నిమిషాలు 180 డిగ్రీల సెంటీగ్రేడ్లో చూపించింది. అంటే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక మధ్యలో ఉన్న పవర్ బటన్ నొక్కామంటే ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. ఏదైనా వర్క్ చేసేటప్పుడు కూడా మనం కావాలి అనుకుంటే ట్రే జస్ట్ అట్లా బయటికి లాగామంటే అది ఎంతసేపు అయితే నడిచిందో సమయమో అంతసేపు ఆగి మళ్ళీ మనం ట్రే లోపలికి పెట్టగానే కంటిన్యూ అవుతుంది అనమాట. అది నాకు బాగా నచ్చింది. అంటే అదేదో ఆటోమేటిక్గా మనం గబుక్కుని తీసామంటే ప్రాబ్లం రావడం అట్లా లేకుండా చక్కగా వర్క్ చేస్తుంది. ఎంతసేపు ఉంది సమయము, ఏ టెంపరేచర్లో నడుపుతున్నాం మనము అనేది కూడా స్క్రీన్ మీద ఆల్టర్నేటివ్గా, అంటే కాసేపు టెంపరేచర్ చూపిస్తూ కాసేపు మిగిలిన సమయాన్ని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా పని చేసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నా కూడా వాటన్నిటినీ చూసుకోవచ్చు. అండ్ నిన్నటి వీడియోలో క్లియర్గా నేను పల్లీ పకోడీ ఎలా చేయాలో చూపించానండి, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సింపుల్గా మీకు అర్థమవుతుందని చెప్పేసి రెసిపీ కోసం చూపించాను. జస్ట్ కొద్దిగా మసాలాలు, ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసేసి, గరం మసాలా, శనగపిండిలో కొద్దిగా ఈ పల్లీలన్నీ కూడా వేసేసి కలిపి ఇందులో పెట్టాను. ఎంతసేపు పెట్టాను ఏంటనేది నిన్నటి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయంటే నాకైతే చాలా బాగా నచ్చేసాయి అన్నమాట. క్విక్గా ఆయిల్ లేకుండా అప్పటికప్పుడు హ్యాపీగా చేసేసుకున్నాం. అండ్ ఇంకా ఇవి ఏంటంటే చిన్న కొంచెం మా వారు ఊరు వెళ్ళారనమాట, చిన్న పని ఉండి, సో వచ్చేటప్పుడు తీసుకొచ్చాను. అండ్ ఇంకా చెప్పడం మర్చిపోయాను కదండి, ఎయిర్ ఫ్రయర్ మీరు కూడా ఒకవేళ తీసుకోవాలంటే దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను, సో ఫ్లిప్కార్ట్ లింక్ అనేది ఉంటుంది. సో మీరు కావాలంటే హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోండి. ఇంకా ఇక్కడ ఏంటంటే ఆయన వచ్చేటప్పుడు, అంటే మా బావ వాళ్ళు మిలిటరీ క్యాంటీన్కి వెళ్ళి ఆ సరుకులు అవి తెచ్చుకుంటుంటే ఏమైనా కావాలా అని అడిగారు. నాకైతే ఏం అవసరం లేదు అని చెప్పినా కూడా ఈయన ఏంటో కొన్ని సూప్ ప్యాకెట్స్, సూప్లు, అలాగే పాలు అయితే మామూలుగా షాప్లో తీసుకున్నారులేండి, ఇవన్నీ సబ్బులు. ఆల్రెడీ నేను మైసూర్ శాండిల్ చెప్పినప్పుడు మళ్ళీ ఈ సంతూర్ అలవాట్లో పొరపాటుగా తీసుకున్నారో ఏమో, అవి నాలుగు ఇవి నాలుగు తీసుకొచ్చారు. నేనైతే అసలు అవసరం లేదులే అని చెప్పాను. సో సరే తెచ్చారు కదా ఉంటాయిలే అని చెప్పేసి వాటిని కవర్లో అన్నీ కూడా సర్దేసేసుకుంటున్నాను. అండ్ ఎయిర్ ఫ్రయర్ అనేది ఒక కొత్త టెక్నాలజీ అండి. నేను కూడా ఇన్ని రోజులు మైక్రోవేవ్ను, ఓవెన్ మాత్రమే, కానీ ఇప్పుడిప్పుడు అందరూ బాగా ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి ఫ్లిప్కార్ట్లో మామూలుగా సింపుల్గా మన ఇంటికి ఉపయోగపడేది చిన్న మోడల్ అయితే తీసుకున్నాను. అయితే బేకింగ్ కూడా మనం చేసుకోవచ్చు కదా, బేక్డ్ యాపిల్ అనేది చేస్తే ఇందులో ఎట్లా వస్తుందో టేస్ట్ చూద్దాము అని చెప్పేసి జస్ట్ ట్రై చేద్దాము. ఒక చిన్న యాపిల్ ఉంది కదా అని చెప్పేసి కట్ చేస్తాను. చాలా చాలా బాగుందండి. అంటే మామూలుగా యాపిల్ మనం విడిగా తింటాము, ఒక్కొక్కసారి ఏంటంటే యాపిల్ తొక్కుతో తినేటప్పుడు గొంతులో పట్టేసినట్టుగా ఒకలా అనిపిస్తుంది, కానీ కొంచెం కుక్ చేస్తే అది సాఫ్ట్ అవుతుంది కదా. సో కాసేపు బేక్ చేద్దాము అని చెప్పి ఇవంతా సామాన్ అన్నీ సర్దేసిన తర్వాత సరుకులు గుర్తొచ్చింది. సో దాంట్లో పెట్టాను, ఎంత ఒక 180 డిగ్రీస్ ఒక 10 మినిట్స్ ఉండేలాగా చూసేసి
టైమింగ్ సెట్ చేసి ఆ ట్రేలో అయితే ఇవన్నీ కూడా సర్దేసేసి పెట్టేశానండి. ఏంటంటే మనం టైం అయిపోయిన తర్వాత ఒక 5 సార్లు బీప్ సౌండ్ ఇచ్చి ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది. సో మనం పెట్టాక బెటర్ నాకు అనిపించింది ఏంటంటే ఒకేసారి ఎక్కువ సమయం పెట్టకుండా తక్కువ సమయం పెట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటూ మధ్య మధ్యలో కావాల్సిన సమయం మళ్ళీ ఇంక్రీజ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో నేను ఒక 10 నిమిషాలు ఇచ్చాను. అవి అంత మరీ గట్టిగా అవ్వలేదు, అలా అని మరీ సాఫ్ట్గా లేవు, చక్కగా కుక్ అయినాయండి. చాలా బాగా అనిపించింది చూడడానికి, మీకు అలా వాడిల్లిపోయినట్టుగా కనిపిస్తున్నాయి కానీ తింటే ఇంకా దాంట్లో ఉన్న తీపి బాగా ఎన్హాన్స్ అయ్యి ఒక కుక్ చేసిన టేస్ట్, ఫస్ట్ టైం అనమాట యాపిల్ ఇలా బేక్ చేసింది తింటాము, టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎక్కువగా ఫారెన్ ఛానల్స్ వాళ్ళు ఇలాంటి బేకింగ్ రెసిపీస్ చేస్తూ ఉంటారు. సో ముందు ముందు ఇంకా బోల్డ్ అని మంచి మంచి వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాను. సో మీకు కూడా షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు చేయాల్సింది ఏం లేదండి. నేను చేసిన తర్వాత వీడియోని చూసి నచ్చితే ఒక స్మాల్ లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేస్తే 4 మన వీడియోస్ సజెస్ట్ అవుతాయి. సో మంచిగా వ్యూస్ వస్తాయి కాబట్టి ఇంకా మంచి కంటెంట్ చేయాలని నాకు మోటివేటింగ్గా ఉంటుంది. సో కాబట్టి డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.